ఆ భూములన్నీ ఖమ్మం జిల్లా కేంద్రానికి దగ్గరలో ఉన్న విలువైన భూములు ఎకరం కోటికి పైమాటే నగర ప్రజలకు అవసరమైన కూరగాయలు పండ్లు ఆ గ్రామాల నుంచి వస్తాయి ఎంతో సారవంతమైన ఈ భూములు ఉద్యాన పంటలకు పెట్టింది పేరు ఆ భూముల్లోనే ఎంతో విలువైన గ్రానైట్ డోలోమైట్ వంటి ఖనిజ నిక్షేపాలు ఉన్నాయి ఖమ్మం రూరల్ అర్బన్ రఘునాథపాలెం మండలాల్లోని కోట్ల విలువైన భూములను తక్కువ ధరకే రైతుల నుంచి తీసుకునేందుకు ప్రభుత్వం మరోసారి ప్రయత్నిస్తోంది మహారాష్ట్రలోని నాగపూర్ నుంచి ఏపీలోని అమరావతి వరకు జాతీయ రహదారి నిర్మిస్తోంది కేంద్రం ఇందుకోసం 266 ఎకరాలు సేకరిస్తోంది భూసేకరణకు ఆయా మండలాల్లోని గ్రీన్ఫీల్డ్ అలైన్మెంట్ సెక్షన్ కింద రెండోసారి గెజిట్ విడుదల చేసింది గతంలో 2019 జూన్ 27న మొదటిసారి గెజిట్ జారీ చేసింది ఏడాది కాల పరిమితితో కూడిన ఈ గెజిట్ రైతుల ఆందోళనలు పోరాటాల ఫలితంగా గత ఏడాది రద్దయింది మళ్ళీ ఈ ఏడాది మే 17వ తేదీన కరోనా లాక్డౌన్ సమయంలో రెండోసారి గెజిట్ విడుదలైంది దీంతో రైతుల నుంచి భూములు తీసుకునేందుకు జిల్లా స్థాయి అధికారులు ప్రయత్నాలు మొదలుపెట్టారు ఈ నేషనల్ హైవే నాగపూర్ టు అమరావతి గ్రీన్ఫీల్డ్ హైవే రోడ్డు మా చేలో నుంచి మంచికల్ రెవెన్యూ పరిధిలో ఉన్నటువంటి 93 సర్వే నెంబర్లో నుంచి మాది ఎకరం పోతుందని పోరాటాలు చేసి దాన్ని ఆఫ్ చేస్తే మళ్ళా గెజిట్ కొత్తగా ఇచ్చారు ఏ నామమాత్రపు విలువ ఇస్తా అంటే మేము దానికి ఒప్పుకోవట్లేదు దాన్ని కోసం ఎంత పోరాటానికైనా సిద్ధంగా ఉందామని అనుకుంటున్నాం రైతులందరం బహిరంగ మార్కెట్లో 1 కోటి రూపాయల దాకా నడుస్తూ ఉంది కాబట్టి ఆ ప్రకారంగా ఇవ్వాలని ఆ జీవో నెంబర్ 13లో చెప్పారు అది అమలు చేయకుండా వీళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తూ ఉంది స్టేట్ గవర్నమెంట్ మార్కింగ్ చేసిన భూములు సేకరించేందుకు సంబంధిత రైతులతో చర్చిస్తున్నారు ఖమ్మం ఆర్డీఓ సర్వేకు ఒప్పుకోవాల్సిందిగా రైతులను కోరుతున్నారు కానీ రైతులు అలైన్మెంట్ మార్చాలని డిమాండ్ చేస్తున్నారు లేదంటే బహిరంగ మార్కెట్లో ఉన్న ధర ప్రకారం ఎకరాకు 1.5 కోట్ల రూపాయలు చెల్లించాలని కోరుతున్నారు ఆ దిశగా చర్యలు తీసుకునేంత వరకు సర్వే చేయనిచ్చేది లేదని అడ్డుకుంటున్నారు సర్వే చేయనిస్తే తర్వాత కోరిన పరిహారం ఇప్పిస్తానని నచ్చజెప్పేందుకు ప్రయత్నిస్తున్నారు అధికారులు కానీ సర్వేకు ఒప్పుకుంటే తమ భూమి తమకు దక్కదని ఆందోళన చెందుతున్నారు రైతులు పరిహారం నిర్ణయించకుండా సర్వే చేయనిచ్చేది లేదని 125 మంది రైతులు ఖమ్మం ఆర్డీఓకు దరఖాస్తులు సమర్పించారు మంగళగూడెం నుంచి వి వెంకటాయపాలెం వరకు ఉన్న ఈ భూముల్లో ఉద్యాన పంటలు పండిస్తారు ఖమ్మం నగరానికి ఆకుకూరలు కూరగాయలు ఇక్కడి నుంచే వస్తుంటాయి ఎంతో విలువైన పొలాలకు సరైన పరిహారం ఇవ్వకుండా లాక్కోవాలని చూస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు ఆందోళనలతో మొదట గెజిట్ రద్దయినా ఇప్పుడు 2వ గెజిట్ ఇచ్చారు కొత్తగా నగర పరిధిలోని బల్లెపల్లి మల్లెమడుగు ప్రాంతాలను చేర్చారు మొట్టమొదటి 70 మీటర్లు అన్నారు దానికి 45 కుదించినట్టు తెలిసిందండి అఫీషియల్గా అయితే తెలియదు 45 మీటర్లు అంటే 150 గజాలు 150 అడుగుల రూపేణా అదైతే పోతుంది మేమైతే మా భూములు ఇచ్చేటందుకు అయితే మాకైతే ఇష్టం లేదండి మేము ఎప్పుడైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాము ఎందుకంటే మాకు అక్కడికి పోయినా కానీ పక్కన కొని పెట్టేటట్టు ఉండాలి పక్కన కూడా ఆ రేటుకి దొరకవండి దాదాపు 5 ఏళ్ల క్రితం కొత్త కలెక్టరేట్ నిర్మాణానికి భూసేకరణ చేసింది ప్రభుత్వం ఎకరా 10 లక్షల లోపు ఉన్న భూములను 1 కోటి రూపాయలు చెల్లించి తీసుకుంది ఇప్పుడు ఎకరం 1.5 కోటికి పైగా ధర ఉన్న భూములను మాత్రం రిజిస్ట్రేషన్ వాల్యూపై 4-5 రెట్లు అధికంగా ఇచ్చి తీసుకోవాలని ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయని ఆరోపిస్తున్నారు రైతులు బహిరంగ మార్కెట్ విలువ ఎకరం 1 కోటి నుంచి 2 కోట్ల వరకు ఉంది కానీ ప్రభుత్వ అధికారులు మాత్రం ఇలా నామమాత్రం పరిహారం ఇస్తామని చెప్పేసి చెప్తా ఉన్నారు కేంద్ర ప్రభుత్వం తెచ్చినటువంటి 2013 జీవో ప్రకారం బహిరంగ మార్కెట్ విలువ ఆధారంగా 3 రెట్లు ఇవ్వాలి అని ఉన్నప్పటికీ కూడా అధికారులు దీన్ని పరిగిలోకి తీసుకోవటం లేదు ఏమాత్రం పట్టించుకోవట్లేదు పరిహారం విషయంలో కూడా ఎటు తేల్చకుండా బలవంతపు భూసేకరణ చేసేటువంటి దానికి చర్యలు పూన్పు చేస్తూ ఉన్నారు హైవే అలైన్మెంట్ మార్చాలని డిమాండ్ చేస్తున్నారు రైతులు లేదంటే సరైన పరిహారం ఇప్పించి న్యాయం చేయాలని కోరుతున్నారు